మద్రాస్ ఐఐటీలో కరోనా కలకలం రేపుతుంది ఇప్పటి వరకు ముప్పై మంది వైరస్ బారిన పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి నిన్న పన్నెండు మందికి పాజిటివ్ రాగా ఇవాళ మరో పద్దెనిమిదికి మహమ్మారి సోకినట్లు పేర్కొన్నాయి వారంతా టీకా తీసుకున్నారని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు మద్రాస్ ఐఐటి అధికార వర్గాలు తెలిపాయి ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితి లేదని స్పష్టం చేశాయి ఇవాళ మూడు వందల అరవై ఐదు మంది నమూనాలను పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు తమిళనాడు వైద్యశాఖ కార్యదర్శి ఐఐటి క్యాంపస్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు తమిళనాడు వ్యాప్తంగా రోజువారీ పరీక్షలను పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది పబ్లిక్ ప్లేస్లో మాస్క్ ధరించడంపై కొన్ని రాష్ట్రాలు సడలింపు ఇచ్చినప్పటికీ తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు కోవిడ్ నిబంధనలను పాటించే విషయంలో నిర్లక్ష్యం తగ్గదని తమిళనాడు వైద్య శాఖ కార్యదర్శి సూచించారు